హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా పొందండి ఈ వీడియోలో మనం స్టమక్ పెయిన్ ఎలా వస్తుంది ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఎలా వస్తుంది దాని చికిత్సకు ఏ టాబ్లెట్లు వాడాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఇబ్బందికరమైన నడుము నొప్పి లేదా కడుపులో నొప్పిని కలిగించే ఒక రుగ్మత ఇది కొంతమంది వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనికి కారణాలు లక్షణాలు మరియు చికిత్స పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇరిటల్ బోల్ సిండ్రమ్ లో లక్షణాలు కడుపు నొప్పి తరచు నొప్పి రావడం లేదా నొప్పి తీవ్రమవడం జీర్ణాశయం నెమ్మదిగా పనిచేయడం వల్ల వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విసర్జన ఎక్కువగా లేదా తక్కువగా జరగడం కడుపులో పిండినట్లు అనిపించడం ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలు కలిగి ఉండవచ్చు ముఖ్యంగా ఈ ఐబిఎస్ అంటే ఇరిటల్ బౌల్ సిండ్రమ్ రావడానికి కారణాలు ఆహారపు అలవాట్లు ఉదాహరణకి మసాలా లేదా ఎక్కువగా పచ్చి ఆహారం తినడం మానసికమైన ఒత్తిడి మలబద్ధకం లేదా అజీర్ణ వంటి లక్షణాల వల్ల ఐబిఎస్ వచ్చే ప్రమాదం ఉంది ఈ ఐబిఎస్ నుంచి బయటపడడానికి బలమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ముఖ్యం రోజు వ్యాయామం చేయండి ఒత్తిడి తగ్గించుకునే పద్ధతులు మెడిటేషన్ లేదా యోగాను ప్రారంభించండి అవసరమైతే వైద్యులను సంప్రదించడం వల్ల మీరు మందులు వాడడం వల్ల ఈ వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు ఈ ఐబిఎస్ అండ్ స్టమక్ పెయిన్ సిచ్యువేషన్ లో డాక్టర్లు ఎక్కువగా సూచించే టాబ్లెట్ పేరు బస్కోపాన్ ఈ బుస్కోపన్ టాబ్లెట్ లో హయోసెన్ బ్రూటల్ బ్రోమైడ్ అనే పదార్థం ఉంటుంది ఈ బుస్కోపన్ టాబ్లెట్ అనేది యాంటీ స్పాజమాటిక్ గ్రూప్ లోకి వస్తుంది ఇది ప్రాధాన్యత కడుపు నొప్పి స్పాజమ్స్ అంటే కండరాల ఆకస్మిక ముడతలు మరియు ఇతర జీర్ణసమిత సమస్యల నుంచి నివారించడానికి ముఖ్యంగా డాక్టర్లు సిఫారసు చేస్తూ ఉంటారు బుస్కోపన్ అనేది కడుపు నొప్పి కడుపులో మలబద్ధకం గ్యాస్ లేదా ఆమ్లతత్వం వంటి సమస్యల వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది ఐబిఎస్ కారణంగా వచ్చే కడుపు నొప్పి మరియు స్పాజమ్స్ ను నియంత్రిస్తుంది ఋతుక్రమ సమయంలో గర్భాశయంలో జరిగే కండరాల మడతలను సడలించి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ బుస్కోపాన్ టాబ్లెట్ అనేది మూత్రపిండాలు లేదా మూత్రనాలలో స్పాజమ్స్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది డాక్టర్ సూచించిన విధంగా మాత్రమే బుస్కోపాన్ టాబ్లెట్ను తీసుకోవాలి సాధారణంగా రోజుకు ఒకటి రెండు సార్లు ఆహారం తర్వాత తీసుకోవడం మంచి పద్ధతి బుస్కోపాన్ టాబ్లెట్లో ఉన్న ఇతర పదార్థాలకు అలర్జీ ఉన్నవారు ఈ మందును ఉపయోగించరాదు డాక్టర్ సలహా వరకు మాత్రమే ఈ టాబ్లెట్ను తీసుకోవాల్సి ఉంటుంది గ్లాకోమా ప్రాస్టేట్ సమస్యలతో బాధపడుతున్న వారు దీన్ని వాడే ముందు డాక్టర్ సూచన తీసుకోవాల్సి ఉంటుంది ఈ బుస్కోపన్ టాబ్లెట్ వాడడం వల్ల కొన్ని సాధారణమైన దుష్ప్రభాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా దానిలో పొడినోరు తలనొప్పి మలబద్ధకం హృదయం వేగంగా పెరగడం కడుపులో అసౌకర్యంగా ఉండడం ఇవి సమస్యలు సాధారణంగా ఉంటే పర్వాలేదు కానీ తీవ్రతమైనప్పుడు మాత్రం డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి